బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ బేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీ తల్లిదండ్రులకి మీరు ఏడుగురు సంతానం? అవునండి. మీకు? నాకు ముగ్గురు, ఇద్దరు పాపలు ఒక బాబు అండి. ఓకే. కానీ అంటే ఆ విషయంలో రిలైజ్ అయ్యారా, ఇంతమంది వద్దు సంతానం అని రిలైజ్ అయ్యారా, లేకపోతే మీ దాంట్లో ఒక గట్టి నమ్మకం ఉంటుంది అల్లా ఇస్తున్నాడు మనం దాన్ని ఆపకూడదు అన్న పాయింట్లో? మీకు అలా ఆ పాయింట్లో ఏం లేదా? ఇక్కడ ఒక విషయం నేను మాట్లాడతాను. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడితే, నాకు ఒక ఇద్దరు సంతానం ఉన్నారనుకోండి. ఆ ఇద్దరు కూడా ఎలా తయారయ్యారంటే, అసలు ఎందుకు పుట్టారా బాబు అన్నట్లుగా నాకు తయారయ్యారు వారు. అసలు ఎందుకున్నారు, ఎక్కడ కూడా తలెత్తుకోలేకపోతున్నాను అంటే, ఎక్కడ కూడా ప్రయోజకత్వం అనేది లేదు. అలాంటప్పుడు ఎవరైనా నీకు మరొక సంతానం ఉంటే బాగుండు అంటే, అమ్మ వద్దురా ఇద్దరితోనే చేస్తున్నాను అంటా నేను, నా ఫీలింగ్. అదే ఇద్దరు కూడా మంచి ప్రయోజకులయ్యి వారు వారి కోసము, వారు వారి తల్లిదండ్రులైన నా కోసము, సమాజం కోసము గొప్ప స్ట్రెంత్గా మారితే, ఎవరైనా నా ముందు ప్రస్తావించారనుకోండి, నీకు మరొక సంతానం ఉంటే ఎంత బాగుండో, ఇంకా ఎక్కువగా బాగుండేది అన్న ఆలోచన వస్తుంది. సంతానం వద్దు అన్న ఆలోచన ఎందుకు వస్తుందంటే మేడం, ప్రయోజకులు కానటువంటి మానవులు పౌరులు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు భారంగా చూస్తాం. మనకి అది భారమా లేక వారే గొప్ప వనరులుగా ఉన్నారా? భారతదేశంలో భారతదేశం యొక్క స్ట్రెంగ్త్, నేను ఎప్పుడు చెప్తాను, భారతదేశం యొక్క స్ట్రెంగ్తే యూత్. భారతదేశాన్ని యంగ్ కంట్రీ అంటాం. ఎందుకని, భారతదేశంలో ఉన్నంత యూత్ ఎక్కడా లేదు. కానీ యూత్ ఉంటే బలమా బలహీనత అంటే బలహీనతగా ఉంది. ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 2017లో చూసినట్లయితే 83% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ నాట్ ఫిట్ ఫర్ ఎంప్లాయ్మెంట్. గ్రాడ్యుయేట్స్ అయ్యారు వాళ్ళు జాబ్ చేయటం కోసము అనర్హులుగా ఉన్నారు 83%. ఎందుకు, వాళ్ళ దగ్గర ఆ కెపబిలిటీస్ కానీ ఆ స్కిల్స్ కానీ అబిలిటీస్ కానీ డెవలప్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంక వద్దురా బాబు అన్న ఆలోచన వస్తుంది. అంటే మన వాళ్ళని పోషించే తత్వంలో ఉంది. ఇప్పుడు మన అమ్మ నాన్నకున్నటువంటి ఏడుగురు సంతానంలో ప్రతి ఒక్క సంతానం ద్వారా తల్లిదండ్రులకి, వారి కుటుంబానికి, సమాజానికి ఎంతో కొంత లాభం జరుగుతుంది. అలాంటిప్పుడు 7 కాదు 70 ఉండి ఇంకా ఎక్కువ లాభం సమాజానికి. అంటే ప్రయోజకులైనటువంటి సంతానము ఉండాలి అన్నది బలంగా నమ్ముతున్న వ్యక్తిని. కాబట్టి భారతదేశంలో ఉన్న యూత్ని ప్రయోజకులుగా తయారు చేసే ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఉండి, అలాంటి సిస్టమ్ గవర్నెన్స్ కనుక ఉంటే, భారతదేశాన్ని మించిన దేశం ప్రపంచంలో ఉండదు. సమస్య జనాభా కాదు, జనాభాని మనం ఎలా తయారు చేసామనేది సమస్య మేడం. కాబట్టి ఈ కోణంలో మనం ఆలోచించినట్లయితే మన ఆలోచన మారుతుంది, మన పనులు కూడా మారుతాయి.